రాయలసీమ జిల్లాలో కడప ప్రత్యేకత వేరు ఇది వైఎస్ఆర్సీపీకి సిపికి కంచుకోటగా పేరుంది నాడు వైఎస్ఆర్ అయినా నేడు సీఎం జగన్ అయినా వారిదే పై చేయగా ఉంటోంది దశాబ్దాలుగా ఇక్కడ వైసీపీ హవానే నడుస్తోంది అయితే బండ్లు ఓడలవ్వచ్చు ఓడలు బండ్లవ్వచ్చు అనే సామెతకు అచ్చగుద్దినట్టు ఇక్కడ పరిస్థితి కనబడుతోంది గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం ప్రత్యర్థులకు అవకాశాలు కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఒకప్పుడు కడప జిల్లాలో టీడీపీకి కూడా బలమైన నాయకులుండేవారు అయితే చంద్రబాబు సీఎం అయ్యాక కడప జిల్లాపైనే మొత్తం ఫోకస్ పెట్టారు నాడు వైఎస్ఆర్ విజయం ఇక కష్టమే అన్నంతలా రాజకీయాలు చేశారు అయితే మళ్లీ వైఎస్ఆర్ పుంజుకుని దూకుడు పెంచడం తర్వాత సీఎం అవ్వడం లాంటివి జరిగిపోయాయి వైఎస్ఆర్ తరహాలోనే ప్రస్తుతం ఆయన కుమారుడు జగన్ కూడా రెండు దశాబ్దాలుగా కడప జిల్లాను శాసిస్తున్నాడు ఇక్కడ టీడీపీ ఏ ఎన్నికైనా ఒకటి రెండు సీట్లకే సరిపెట్టుకుంటూ వస్తోంది రెండు వేల తొమ్మిదిలో ప్రొద్దుటూరులో రెండు వేల పద్నాలుగులో టీడీపీకి రాజంపేట ఒక సీటు దక్కితే రెండు వేల పంతొమ్మిది నాటికి మొత్తం పది సీట్లకు పది వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఇక టీడీపీ గుండు సున్నాగా మిగిలిందని చెప్పాలి అలాంటిది ఇప్పుడు కడప జిల్లాలో టీడీపీకి కొందరు యువనేతలు పెద్ద పెద్ద కిరణాలుగా కనిపిస్తున్నారు వీళ్ళు ఇలాగే కష్టపడితే ఒకటి అరా సంచలనాలు ఖచ్చితంగా నమోదవుతాయని జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు కూడా సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన యువ నేతలే ఆ ముగ్గురు ఇప్పుడు మూడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలుగా కూడా ఉన్నారు ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ రెడ్డి పులివెందుల కొత్త ఇంచార్జిగా ఎమ్మెల్సీ బీటెక్ రవి జమ్ముల ఇన్ఛార్జ్ దేవగుడి భూపేశ్ రెడ్డి ఈ ముగ్గురులో ముందే ఇన్ఛార్జిగా నియమితులైన ప్రవీణ్ రెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుడి కుమారుడైన ప్రవీణ్ రెడ్డి కడప ఉక్కు నినాదంతో కడప జిల్లాతో పాటు సీమంతా హైలైట్ అయ్యారు పార్టీలతో సంబంధం లేకుండా ప్రవీణ్ కు జిల్లా వ్యాప్తంగా యువతలో మంచి క్రేజ్ వచ్చింది ప్రొద్దుటూరు అధికార పార్టీలో గ్రూపు విభేదాలు ఎమ్మెల్యే రాచమల్లు రెండుసార్లు గెలవడం వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతూ ఉండడం ప్లస్ అవుతున్నాయి అంటున్నారు ప్రొద్దుటూరు ప్రజలు అందుకే మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గం సపోర్ట్ పెద్దగా లేకపోవడం మైనస్ ఈ గ్రూపులు హైకమాండ్ సెట్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ టీడీపీ చేసిన మాసిక్ మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ కావడం పెద్ద కష్టం కాదంటున్నారు రాజకీయ మేధావులు ఇక పులివెందుల కొత్త ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ బీటెక్ రవి పేరును బాబు ఖరారు చేసేశారు బీటెక్ రవి జోరు మీదున్నారు మాజీ మంత్రి వివేక హత్య కేసులో వైసీపీ పెద్దలను టార్గెట్ చేస్తూ రికార్టల్లో పడేస్తున్నాడు మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చినా కూడా రవియే రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తారని బాబు క్లారిటీ ఇవ్వడం శుభపరిణామం వచ్చే ఎన్నికల్లో చివరి వరకు ఇక్కడ జగన్పై ఎవరు పోటీ చేస్తారు అన్న కన్ఫ్యూజన్ లేకుండా బాబు క్లారిటీ ఇచ్చేశారు బీటెక్ రవి జగన్పై గెలవకపోవచ్చు కానీ కష్టపడితే నియోజకవర్గంలో పునాదులు కూలిపోకుండా కాపాడుకోవచ్చు జగన్ మెజారిటీ తగ్గితే కడప ఎంపీ సీటు విషయంలో టీడీపీకి హెల్ప్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఇక ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండి తర్వాత వైసీపీ అడ్డా అయిపోయిన మరో నియోజకవర్గం జమ్మల మడుగు ఎప్పుడు రాజకీయాలు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డిగా ఉండేవి గత ఎన్నికలకు ముందు వీరిద్దరూ టీడీపీలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు తర్వాత ఆది బీజేపీలోకి వెళ్ళిపోతే రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లారు వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీ ఖాయమైంది అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలోకి రావడం బాబు వెంటనే భూపేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంతో పార్టీలో కొత్త జోష్ ఏర్పడింది ఏదేమైనా చాలా రోజుల తర్వాత కడపలో పార్టీకి ఈ స్థాయిలో బలమైన ఆశాకిరణాలు కనిపిస్తూ ఉండడం గొప్ప విషయం పార్టీ హైకమాండ్ కూడా వీరికి మంచి పుషప్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి వార్ మరీ అంతా వన్సైడ్ అవ్వదు ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది కాబట్టి మెజారిటీ సీట్లు టీడీపీకి దక్కుతాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా